తెలంగాణ కాంగ్రెస్ పై నిన్న మొన్నటి వరకు ఆ పార్టీ నేతలకి అపనమ్మకం ఉండేది. అసలు పార్టీ సత్తా చాటుతుందా, అధికారం సాధించగలమా, బీఆర్ఎస్ బీజేపీలను దాటి ముందు నిలవగలమా, ఇలా రకరకాలుగా కాంగ్రెస్ నేతల్లో ఉండేవి. దీనికి తోడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీనియర్స్ తిరుగుబాటు గళం వినిపించటం, మెల్లగా బలం కోల్పోతూ రావడంతో టీ కాంగ్రెస్ నేతలు డీలా పడ్డారు. కొందరైతే పార్టీ మారి ఇతర పార్టీల గూటికి చేరారు. ఇక ఉన్నవారు సైతం ఇన్యాక్టివ్గా ఉంటూ పార్టీకి అంటి అంటినట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఇలాంటి సందర్భంలో కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు టీ కాంగ్రెస్ నేతలు ఊపిరినిచ్చింది. గతంలో పార్టీకి అంటి అంటనట్టుగా వ్యవహరించిన వారు సైతం ఇప్పుడు ఫుల్ జోష్తో కనిపిస్తున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత కొన్నాళ్లుగా పార్టీలో అసంతృప్తిగా ఉంటూ వస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆయన వ్యవహారం కాంగ్రెస్ను తీవ్రంగా కలవరపరిచిన సంగతి విదితమే. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదని, పార్టీ పనైపోయిందని సొంత పార్టీపైనే ఘాటైన విమర్శలు చేశారు. దాంతో షోకాజ్ నోటీసులు సైతం ఎదుర్కొన్నారాయన. అయితే ప్రస్తుతం ఆయనలో చాలానే మార్పు కనిపిస్తోంది. పార్టీ గెలవదని చెప్పిన ఆయనే 80 స్థానాలు పక్కా గెలుస్తుందని సవాల్ చేస్తున్నారు. ఒకవేళ 80 స్థానాల్లో గెలవకపోతే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. దీంతో వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా నిలుస్తున్నాయి. ఎందుకంటే గతంలో పార్టీ గెలిచే ప్రసక్తే లేదని చెప్పిన ఆయన ఇప్పుడిలా చెప్పడాన్ని బట్టి చూస్తే కర్ణాటక విజయం నేతల్లో ఏ స్థాయిలో జోష్ నింపిందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క వెంకటరెడ్డి మాత్రమే కాకుండా మిగిలిన సీనియర్ నేతలు కూడా 70 నుంచి 80 సీట్లు పక్కా అని చెప్తున్నారు. అయితే కాంగ్రెస్లో నిన్న మొన్నటి వరకు వర్గపోరు నడిచింది. సీనియర్స్ అంతా మూకముడిగా రేవంత్ రెడ్డికి వ్యతిరేక గళం వినిపించారు. అయితే ఇప్పుడు నేతల్లో మార్పు బాగానే కనిపిస్తోంది. పార్టీ గెలుపు కోసం నేతలంతా కలిసికట్టుగా పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఇదే జోష్ ఎన్నికల వరకు కొనసాగిస్తారా, లేదా మళ్లీ వర్గపోరుకు తెరతీస్తారా అనేది చూడాలి.